హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వాకింగ్ ఛానల్. ఏంటబ్బా ఈడీ రోజు స్ట్రీట్స్లోకి తీసుకొచ్చాడు అనుకుంటున్నారు కదా. సో నేను ఎక్కడికి వచ్చానో ఏంటో మీకు అంతా క్లియర్గా తెలియాలి అంటే ఒక 12 అవర్స్ బ్యాక్ ఏం జరిగిందో మీకు తెలియాలన్నమాట. సో ఇప్పుడైతే మనం 12 అవర్స్ బ్యాక్ ఏమైందో మీకు చూపిస్తాను, చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చానమాట. సో స్టేషన్ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్కి అయితే నేను టికెట్స్ పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా, నేను ఈ టికెట్స్ తీసుకొని స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో ట్రైన్ కోసం అయితే ప్రజెంట్ వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ట్రైన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం, మన జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. సో ట్రైన్ అనేది డిలే అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో అందుకనేసే నేను మీకు, ఇప్పుడు చీకటిగా ఉంది ఈవినింగ్ టైం కదా, సో అందుకనేసి మొత్తం డార్క్గా ఉందనమాట. సో నేను జర్నీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను వీడియో అనేది తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైమ్ 5 అయితే అవుతుంది. సో మనమైతే రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. సో నేనైతే ఆల్రెడీ స్టేషన్లో దిగి స్టేషన్ నుంచి అయితే బయటకు కూడా వస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏ స్టేషన్కి వచ్చానో ఏంటో అనేది మీకు క్లియర్గా అనేది చూపిస్తాను, చూడండి. ఇదైతే చెన్నైలో ఇగ్మోర్ స్టేషను, నేను ఇప్పుడు ఫామ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈరోజు మనం కొలత్తూరు స్ట్రీట్లో అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అనమాట, నేను దాదాపు ఆయనతో 3 to 4 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇది ఆయన యొక్క ఫామ్. చూసుకోవచ్చు ఇక్కడ మ్యాక్సిమం గోల్డ్ ఫిష్ అనేది ఎక్కువ బ్రీడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్లో వచ్చేసి మిల్కీ కోయి అండ్ గోల్డ్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి షార్క్ వెరైటీ అండ్ బిగ్ సైజ్ గోల్డ్ ఇందులో అయితే ఉన్నాయన్నమాట ఈ ట్యాంక్స్లో. చూస్తున్నారు కదా, ఒక పెద్ద ఫామ్ అనే చెప్పుకోవచ్చు ఇది. వీళ్ళు వచ్చేసి మ్యాక్సిమం మేజర్గా గోల్డ్ ఫిష్ అయితే బ్రీడ్ చేస్తున్నారు ఈ ట్యాంక్స్లో. ఇది వచ్చేసి మిల్కీ కోయి. చూస్తున్నారు కదా, ట్యాంక్ సైజెస్ కూడా చాలా పెద్ద సైజెస్లో అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు క్లియర్గా. సో చూస్తున్నారు కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ముందుగా అయితే నేను ఫామ్కి అయితే వచ్చేసాను, ఫామ్ చూపిద్దామనేసి. సో కొంచెం టైం అయితే షాప్స్ కూడా ఓపెన్ చేస్తారు, మీకు అవి కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ ట్యాంక్లో చూస్తున్నారు కదా, కంప్లీట్లీ యాపిల్స్ నెయిల్స్ అండ్ కలర్ విడో టెట్రాస్ కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందులో అయితే ఫాక్స్ టెయిల్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి పాలార్ ప్యారెట్ ఇదంతా కూడా బ్రీడింగ్ సెక్షన్ కింద అయితే ఆయన పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి ఏంజిల్ వెరైటీ ఉంది. మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, వాటర్ క్లౌడీగా ఉండడం వల్ల అయితే క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఇందులో వచ్చేసి ఈయన ఆస్కార్ బ్రీడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, సైడ్ స్లేట్ ఎలా పెట్టారో, మన టైల్స్ పీసు సో ఎగ్స్ అనేవి దానికి స్టిక్ అవుతాయి. సో ఇందులో వచ్చేపాటికి జెబ్రా డానియల్స్ అనేది బ్రీడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ అండ్ ఫుల్ గౌరామి ఫిష్ అనమాట. నేను ఒకసారి ఆయన అడిగి ఒకసారి నెట్తో కూడా తీసి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో వీడియో అనేది కంటిన్యూగా అయితే వాచ్ చేయండి, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈరోజు. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్గా, ఇక్కడ గౌరామిస్ అయితే ఉన్నాయి. నెట్లో అయితే నేను తీసి చూపించమని ఆయన అడిగాను, ఆయన అయితే తీసి చూపించారు. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఏంజిల్ అనేది ఎంత హెవీ సైజులో ఉందో, బ్లాక్ మార్బుల్ ఏంజిల్ అంటారు. చూస్తున్నారు కదా సైజ్ ఎలా ఉందో, మీకు మన చేతిలో తీసి చూపిస్తే చూస్తున్నారు కదా, వైట్ ఏంజిల్ అయితే ఈ సైజ్ ఉంది. దాంతో కంపేర్ చేస్తే బ్లాక్ ఏంజిల్ అనేది పేరెంట్ సైజ్ అనమాట, బాగా హెవీ సైజు. వీడియో అనేది నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియో కోసం మన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అనేది నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.